మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 15వ తేదీన విడుదలైన నేపథ్యంలో మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మార్చి 2 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మార్చి 10వ తేదీన పోలింగ్ అవసరమైన చోట్ల 13వ తేదీన రీపోలింగ్, 14వ తేదీన కౌంటింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ను అనుసరించి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే అభ్యర్థులు ప్రచారం చేసుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ మేరకు మున్సిపాలిటీ పరిధిలో ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్లు తొలగించామన్నారు. ఎన్నికల నియమావళి పరిశీలనకు ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాటుకు సంబంధించి సిబ్బందిని అన్ని విధులకు కేటాయించామని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను మరోసారి పరిశీలించామని, మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహిస్తామని వివరించారు. మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ లాస్ట్ ఇయర్ 2020 మార్చ్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇష్యూ చేశారు అర్బన్ లోకల్ బాడీస్కి. మార్చి 15వ తేదీన అప్పటి వరకు జరుగుతున్న నామినేషన్స్ వరకు, నామినేషన్ స్క్రూటినీ కంప్లీట్ అయిన వరకు వచ్చిన ఎలక్షన్ ప్రాసెస్ని అనుకోకుండా కోవిడ్ వల్ల పాజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఫిబ్రవరి 15న అగైన్ ఎక్కడైతే పాజ్ చేయడం జరిగిందో అక్కడి నుంచి కూడా నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అంటే విత్డ్రావల్ నుంచి ఇష్యూ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ ఒకసారి చూసుకుంటే మార్చి 2వ తేదీ నుంచి విత్డ్రావల్ అనేది స్టార్ట్ అవుతుంది. మార్చి 3 మధ్యాహ్నం 3 వరకు విత్డ్రావల్ చేసుకుంటాం. ఆఫ్టర్ 3 PM లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ని మనం అనౌన్స్ చేస్తాం. అగైన్ మార్చి 10కి డేట్ ఆఫ్ పోల్ జరిగింది. మార్చి 13 మనకి ఎనీ రీపోల్ ఉంటే మార్చి 13 మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్చి 14న కంటెస్ట్ కౌంటింగ్ ప్లస్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అనేది మార్చి 14 జరిగింది. ఇది మన ఎలక్షన్ షెడ్యూల్. మన ఫిబ్రవరి 15 రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. దాంతోపాటు సైమల్టేనియస్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫోర్స్లోకి రావడం జరిగింది. మనం ఆల్మోస్ట్ ఇచ్చేవారు ఉన్న పోస్టర్స్, రిప్రజెంటేటివ్స్ పోస్టర్స్, ఫ్లెక్సీస్ అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ఈరో మన విగ్రహాలకి అవన్నీ కూడా మాస్క్ అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ మనం తీసుకొస్తున్నాము ముసుకవన్నీ. అండ్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ 36 ఉన్నాయి. 36 పోలింగ్ స్టేషన్స్ కూడా ఆల్రెడీ వెరిఫై చేసుకోవడం జరిగింది. చిన్న చిన్న మేజర్ రిపేర్స్ అయితే మనకి ఏమీ లేవు. మైనర్ చిన్న చిన్న ఉన్నాయి, అవి 1-2-3 డేస్లో మనం కంప్లీషన్ చేసుకుంటాం. అదేవిధంగా అప్పుడే ఎక్కడైతే ఎలక్షన్ సిబ్బందిని మనం తెచ్చుకున్నామో ఎలక్షన్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ కూడా త్రూ ఫోన్స్ కాంటాక్ట్ చేసి ఇంటిమేషన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఒక అలర్ట్ లాగా ఎవరైనా ట్రాన్స్ఫర్స్లో వెళ్ళిపోయిన వాళ్ళని కూడా ఆల్టర్నేటివ్స్ మనం అరేంజ్ చేసుకుని అది త్రూ కలెక్టర్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మనం పంపించడం అనేది జరుగుతుంది అప్రూవల్ కోసం.